హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్ ఈ వీడియోలో రాష్ట్రంలో ఇచ్చే టిట్కో ఇళ్ళకు సంబంధించి మనకి రెండు మూడు జిల్లాల్లో అయితే ఈరోజు టిట్కో పత్రాలు అయితే పంచడం జరిగింది అలాగే ఇళ్ళ సంబంధించి ఇవి ఎప్పుడు కంప్లీట్ చేస్తాం అలాగే ఎప్పుడుకి ఇస్తాం మిగిలిన జిల్లాల్లో కూడా ఇంకా ఈ టిట్కో ఇళ్ళకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది మొదటగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనకి కలెక్టర్ గారు అయితే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది మార్చి ముప్పై ఒకటిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలి ఇది మనకు మండపాటి నుంచి రావడం జరిగింది మండపేటలో భవన నిర్మాణాలు మార్చి ముప్పై ఒకటిలాగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు ఇక రాజానగరంలో మొత్తం డెబ్బై ఎనిమిది భవనాలకు సంబంధించి యాభై నిర్మాణాలు పూర్తి చేసి ఆ జిల్లాలో రాజానగరం అనేది ప్రథమ స్థానంలో ఉందని తెలియజేశారు అలాగే మండపేటలో పదమూడవ స్థానంలో ఉందన్నారు అంటే ఈ జిల్లా వ్యాప్తంగా ఈ ఇల్లు టిట్కోయిలు నిర్మించడంలో చాలా చివరి ప్లేస్లో ఉందని ఈ మండపేట ఆయన అయితే తెలియజేస్తున్నారు చూసారు కదా ఈయన మార్చి ఓట్లోపు మొత్తం ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న టిట్ కూడా నిర్మాణాలు పూర్తి చేయాలని ఈయన అయితే అధికారులను ఆదేశించడం జరిగింది ఇక మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఇక గుంటూరు జిల్లాలో ఈ టిట్ కోయిల్లు అనేవి ఇలా కేటాయింపులు చేశామని చెప్పేసి మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక పేదలకు పంపిణీకి టిట్ కోయిల్లు సిద్ధం జిఎంసీ ఇతర మున్సిపాలిటీల్లో ఇరవై ఒక్క వేల ఎనిమిది ఇల్లు అది లబ్ధిదారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు సచివాలయాల ద్వారా అలాట్మెంట్ లెటర్లు పంపిణీ వచ్చే నెల ఇరవైలోగా బ్యాంక్ లింకేజ్ అగ్రిమెంట్ అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తున్న అధికారులు ఇక్కడైతే మనకు చాటు రూపంలో ఇవ్వడం జరిగింది సిఆర్డిఏ పదిలో మొత్తం నాలుగు వేల ముప్పై రెండు ఇల్లు గుంటూరులో మూడు వేల నాలుగు వందల ఎనిమిది ఇల్లు చిలకలూరిపేటలో రెండు వేల రెండు వందల డెబ్బై రెండు ఇల్లు పొన్నూరులో నాలుగు వేల నలభై ఎనిమిది ఇల్లు తెనాలిలో పదమూడు వందల తొంభై రెండు ఇల్లు రేపల్లిలో ఏడు వందల అరవై ఎనిమిది ఇల్లు వినుకొండలో ఐదు వందల డెబ్బై ఆరు ఇల్లు పిడుగురాలలో ఎనిమిది వందల పదహారు ఇల్లు మాచర్లో ఎనిమిది వందల పదహారు ఇల్లు సత్యనపల్లిలో ముప్పై రెండు ఇల్లు మంగళగిరిలో పదమూడు వందల నలభై నాలుగు ఇల్లు నరసరావుపేటలో పదిహేను వందల ఇల్లు మొత్తంగా మనకు గుంటూరు జిల్లాలో ఇరవై ఒక వేల ఎనిమిది ఇల్లు అయితే కేటాయింపులు చేయడం అయితే జరిగింది వీరందరికీ కూడా సచివాలయాల ద్వారా అలాట్మెంట్ లెటర్లు అయితే పంపిస్తున్నారు ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన వెంటనే గృహ సముదాయాల నిర్మాణం వేగవంతంగా సాగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గంధం చందుడు అయితే పేర్కొన్నారు నగరపాలక సంస్థ పరిధిలో పండమే పండమేరు వద్ద టిట్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహ సముదాయాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు వివిధ దశల్లో ఉన్న వాటి గురించి అడిగి తెలుసుకున్నారు పేదలకు అందించే గృహాలను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు ఇక మనకి ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే లబ్ధిదారులందరికీ టిట్కో ఇల్లు ఇస్తాం ఇక్కడ మనకి చూడొచ్చు మీరు ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ రా మధుసూదన్ యాదవ్ గారు అయితే ఇక్కడ మనకి లబ్ధిదారులకు అయితే మంజూరు పత్రాలు అయితే అందజేస్తున్నారు ఇక్కడ మనకి ఎలాంటి అపోహలకు తావు లేకుండా ప్రతి లబ్ధిదారుడికి టిట్ అందజేస్తామని ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ తెలిపారు ఇక్కడ ప్రతి ఇంటికి మంజూరు పత్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు ప్రతిపక్షాలు టిట్కోయిల లబ్ధిదారులకు ఇవ్వడం లేదని రాద్ధాంతం చేయడం సరికాదన్నారు తొందరలోనే వీరందరికీ కూడా ఈ టిట్ కోయిల్లు కట్టించి ఇస్తామని ఇక్కడైతే క్లియర్గా తెలియజేస్తున్నారు ఇక మనకి నెక్స్ట్ విజయనగరం జిల్లాలో చూసుకుంటే మనకు ఆల్రెడీ నిన్న ఇక్కడ మనకి టిట్కో పత్రాలు అయితే పంచడం జరిగింది టిట్కో లబ్ధిదారులుగా గుర్తించిన బీసీ కేటగిరీలోని వారికి ఇళ్ల మంజూరు పత్రాలను కమిషనర్ ఎస్ఎస్ వర్మ వైకాపా రాష్ట్ర మహిళా కార్యదర్శి గో కోలగట్ల శ్రావణి అందజేశారు ఇక్కడ మొదటగా వీరభద్రస్వామి నివాసంలో ఇరవై వార్డు లబ్ధిదారులకు అందజేశారు ఇక మనకి ఒకటి రెండు రోజుల్లో మిగిలిన అన్ని వార్డులు వారికి అందించనున్నామని ఇక్కడ అయితే అధికారులు క్లియర్గా తెలియజేయడం అయితే జరుగుతుంది చూశారు కదా ప్రజెంట్ ఈ జిల్లాలన్నిటి కూడా ఈ టిట్కో పాత్ర అయితే పంచుతున్నారు ఇంకా మిగిలిన జిల్లాలు కూడా ఆల్రెడీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ మనకి పశ్చిమ గోదావరిలో పంచడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లాలో కొన్ని ఇచ్చారు అలాగే మిగిలిన జిల్లాలో కూడా ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఈ రోజు ఇరవై కాబట్టి ఇక్కడి నుంచి మనకి అలాగా ఇవి వచ్చే నెల ఇరవై లోపల వరకు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా పంచడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి